వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ కొత్త వైద్యుడు ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి ఇక కథలోకి వెళ్దాం కొత్తగా వైద్యం ప్రారంభించిన చలపతి వద్దకు అంటురోగి ఒకడు వచ్చాడు వాడికి మందిచ్చి పంపాక చలపతి వనకడం ప్రారంభించాడు అది గమనించిన చలపతి భార్య సుభద్ర కారణం అడిగింది ఇందాక వచ్చిన వాడు అంటురోగి వాడి జబ్బు నాకంటుతుందని భయంగా ఉంది అన్నాడు చలపతి ఆ తరువాత వాడు నోటమాట లేకుండా పడిపోయాడు సుభద్ర భయపడి పరుగున వెళ్ళి చలపతి మేనమామ శ్రీపతిని పిలుచుకు వచ్చింది శ్రీపతి ఆ ఊళ్ళో పేరు మోసిన వైద్యుడు ఆయన వద్దనే చలపతి వైద్యం నేర్చుకున్నాడు శ్రీపతి వచ్చి చలపతి నాడిని పరీక్షించి నాడి నిక్షేపంలా కొట్టుకుంటుంది వీడిలో అంటురోగ లక్షణాలేమీ లేవు కానీ మనిషిలో వణుకుందంటే ఒంట్లో నుంచి చలి పుడుతుందన్నమాట నోట మాట రావటం లేదంటే మెదడుకేదో మాట వీడికి శస్త్రచికిత్స చేసి మెదడును సరిచేయాలి రెండు రోజుల పాటు వీడికి కాకరగాయ కూర కాకరగాయ పచ్చడి కాకరగాయ పులుసుతో భోజనం పెట్టు మంచి నీళ్ళకు బదులు కాకరగాయ రసం తాగడానికి ఇస్తూ ఉండు అని అన్నాడు ఇందుకు సరేనన్నది సుభద్ర శ్రీపతి వెళ్ళిపోగానే ఆమె ఆ విధంగా వంట చేసి భర్తను భోజనానికి పిలిచింది సుభద్ర వండిన ఆహార పదార్థాలు చూస్తూనే చలపతి మండి పడిపోయి మనిషన్నవాడు తినే వంటకాలేనా ఇవి అనారోగ్యంతో ఉన్నవాడికి నోటికి హితవుగా చేసి పెట్టాలన్న ధ్యాస లేదా నీకు అంటూ అన్నాడు భర్త మాటలకు సుభద్ర బాధపడకుండా ఆహా మీకు శస్త్రచికిత్స లేకుండానే మాట వచ్చేసిందే ఇలా జరగొచ్చని మీ మామయ్య నాకు ముందే చెప్పాడు అన్నది సంతోషంగా చలపతికి అసలు విషయం అర్థమైంది తనకిష్టం లేని పదార్థాలను చూస్తే మెదడు ప్రభావితమై శస్త్రచికిత్స అవసరం లేకుండానే సరవుతుందని మేనమామ భావించాడు ఇది కూడా ఒక తరహా వైద్యమై ఉండాలి ఇది తెలుసుకోగానే వాడు భార్యతో నువ్వు వెంటనే లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి అసలు విషయం చెప్పకుండా ఆ మాట ఈ మాట మాట్లాడి లక్ష్మయ్య భార్య నుంచి ఒక విషయం రాబట్టాలి లక్ష్మయ్య తండ్రి ఏ పదార్థాలంటే సుతరామ ఇష్టం లేదో నాకు వెంటనే తెలియాలి ఎందుకంటే లక్ష్మయ్య తండ్రికి ఇలాంటి జబ్బే చేస్తే నా వద్దకు వచ్చాడు లక్ష్మయ్య ఈ జబ్బుకు మందు తెలియదు మామయ్య నడగటానికి అభిమానం అడ్డొచ్చింది అందుకని ఈ ఉపాయం పన్నాను అని అన్నాడు సుభద్ర భర్త తెలివికి మెచ్చుకొని లక్ష్మయ్య ఇంటికి బయలుదేరింది దారిలో ఆమెకు శ్రీపతి ఎదురై మేనల్లుడి ఆరోగ్యం గురించి అడిగాడు సుభద్ర అసలు విషయాన్ని ఆయన వద్ద దాచిపెట్టలేకపోయింది అది విని శ్రీపతి నవ్వి ఇలాంటి కారణమేదో ఉండాలని నేను అనుకున్నాను నిజం రాబట్టాలనే కాకరగాయ వైద్యం చెప్పాను లక్ష్మయ్య తండ్రికి ఇలాంటి వైద్యం చేస్తే ఎలా అది నిజమైన జబ్బు దానికి వైద్యం వేరే ఉంది పద ఇంటికి వెళదాం అంటూ ఆమెను తీసుకొని ఇంటికి వెళ్ళి మేనల్లుణ్ణి బాగా మందలించి లక్ష్మయ్య ముందుగా నా వద్దకే వచ్చాడు నేను చాలా ఎక్కువ డబ్బు అడిగాను ఎందుకంటే అప్పుడు వాడు నీ దగ్గరకు వస్తాడని అలాంటి వాడికి వైద్యం చేస్తే నీకు పేరు వస్తుందని నీ కోసం నేనింత శ్రమ పడుతూ ఉంటే నువ్వు నా దగ్గర అభిమాన పడతావా అని అన్నాడు చలపతి తన తప్పు ఒప్పుకొని శ్రీపతి వద్ద ఆ డబ్బుకు వైద్యం ఎలా చేయాలో తెలుసుకున్నాడు మేనమామ వెళ్ళిపోగానే చలపతి మళ్ళీ వనక సాగాడు మళ్ళీ ఇప్పుడు ఎవరికేం వైద్యం చెయ్యాలండి అన్నది సుభద్ర వణుకు జబ్బు తగ్గలేదు కొంతకాలం పాటు మంచం మీదనే ఉండాలి నేను లక్ష్మయ్య తండ్రికి మందు పంపిస్తాను కానీ మిగతా రోగులెవరినీ చూడను అన్నాడు చలపతి అప్పుడు సుభద్ర హలివేరు గంధం తీసి తులసాకుల రసంతో కలిపి ఇస్తాను అది ఉదయం లేవగానే రాత్రి పడుకోబోయే ముందు తీసుకోండి అప్పుడు మీరు అంటురోగులకు వైద్యం చేసినా ఏ ప్రమాదము ఉండదు అనవసరంగా భయపడి వృత్తిలో చెడ్డ పేరు తెచ్చుకోకండి అని అన్నది చలపతి ఆశ్చర్యంగా నేను అంటురోగికి భయపడుతున్నానని నీకెలా తెలుసు అని అడిగాడు వైద్యం ప్రారంభించిన కొత్తలో అలాగే ఉంటుందట మీ మేనమామగారు చెప్పారు అన్నది సుభద్ర ఓహో తనలా చేసి ఉంటాడు అందుకని అంతా తనకులాగే ఉంటారనుకుంటున్నాడు మామయ్య అన్నాడు చలపతి ఉక్రోషంగా అవునట ఆయన అది చెప్పారు మీకు కనుముక్కు తీరే కాదు బుద్ధుల్లోనూ మేనమామ పోలికేనట అన్నది సుభద్ర చలపతి గతుక్కుమన్నాడు తల్లి పుట్టిళ్ళు గురించి మేనమామకు చెప్పినట్లు తను చేస్తున్నదేమిటి పరోక్షంగా మేనమామ నుంచి వైద్య రహస్యాలు తెలుసుకొని తను ఆయన్ను మించిన వైద్యుడనిపించుకోవాలనుకోవటం బుద్ధిగలవాడు చేసే పనేనా వాడు మర్నాటి నుంచి తనకు తీరుబడి ఉన్నప్పుడల్లా మేనమామకు శుశ్రూష చేసి త్వరలోనే వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఇలా కొత్త వైద్యుడు అనే కథ సమాప్తమైంది అలాగే మరొక కథ కాపాలిని ఇది కాశ్మీర జానపద కథ ఇక కథలోకి వెళ్దాం పూర్వం కాశ్మీర దేశంలో ఒకప్పుడు ఒక సుక్షత్రియుడికి ఒకే ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు సీమంతిని ఆమె అందగత్తె తండ్రి చనిపోయాక ఆయన ఆస్తి అయిన వనాలు కోట సీమంతినివి అయ్యాయి అందుచేత ఆ ప్రాంతంలో గల కులీనులైన యువకులు అనేక మంది ఆమెను వివాహం చేసుకోవటానికి ప్రయత్నించారు వారిలో గణదేవుడు వాడు ఆమెను నిజంగా ప్రేమించాడు కానీ సీమంతినికి వివాహం చేసుకునే ఆలోచన లేకపోయింది ఆమె అందరినీ నిరాకరించింది సీమంతిని కొండలు అరణ్యాలు అందులో ఉండే వింత జంతువులు పక్షులు ఆకర్షించేవి ఆమె తరచుగా కాలినడకనో గుర్రం మీదనో అరణ్యం గుండా వెళ్ళి కొంత దూరాన ఉన్న గరుడ శిఖరం మీద కూర్చొని ఆ ఎత్తు నుంచి కనిపించే దృశ్యాలన్నింటినీ చూసి ఆనందిస్తూ గంటలకు గంటలు గడిపేది ఈ విధంగా ప్రకృతిలో లీనమైన సీమంతినికి కాపాలిక శక్తులు సంపాదించాలన్న కోరిక క్రమంగా కలిగింది బేతాళుణ్ణి వశం చేసుకొని పరకాయ ప్రవేశము కామరూపము కామగమనము ఇతర సిద్ధులు సాధించగలిచి ఆమె విచిత్రమైన పూజలు వింత ఆహారము ఉపాసనలు ప్రారంభించింది ఒక్కొక్కసారి ఆమె చంద్రుడికేసి నిశ్చలంగా చూసి స్పృహ తప్పిపోయేది ఏవేవో మూలికలతో కషాయాలు చేసుకుని తాగేది తన శరీరాన్ని క్రూరమైన శిక్షలకు గురి చేసుకునేది ఈ విధంగా ఆమెకు కొన్ని శక్తులు వశమయ్యాయి ఈ వార్తలు విని గణదేవుడు చాలా బాధపడ్డాడు శ్రీమంతిని మామూలు మనిషి కాకుండా పోతుంది మామూలు మనిషిగా ఉన్నప్పుడే నన్ను పెళ్లాడ నిరాకరించింది ఈ స్థితిలో ఇంకేం పెళ్లాడుతుంది అని అనుకున్నాడతను కానీ ఆమెను మామూలు మనిషిగా చెయ్యాలన్న ఆలోచన అతన్ని పట్టుకొని వదలలేదు శ్రీమంతిని ఏమేమి పూజలు చేస్తుంది అతను గమనిస్తూనే ఉన్నాడు నెలలు గడుస్తున్నా కొద్దీ సీమంతిని రక్షించాలన్న కోరిక ఘనదేవుడిలో జాస్తి కాసాగింది చివరకు అతను పింగళ అనే ఒక మంత్రగత్య సహకారాన్ని కోరాడు పింగళ గొప్ప మంత్రశక్తులు గలదని చెప్పుకునేవారు కానీ ఆమె తన తోటలో రకరకాల మూలికలు పెంచి మందులు తయారు చేసేది ఆమె ఘనదేవుడు చెప్పినదంతా విని సీమంతిని కాపాలిని కాదలిస్తే మనమెందుకు అడ్డుపడాలి అని అడిగింది నాకు ఇష్టం లేదు కనుక తెలిసిందా నువ్వు కోరిన డబ్బు ఇస్తాను ఆమెను మామూలు మనిషిని చేయగలవా అంత అందము తెలివితేటలు గల సీమంతిని కాపాలినిగా జీవించి కాపాలిని చావు చావటం ఘోరం అన్నాడు గణదేవుడు ఏమైంది కాపాలినిగా జీవించటంలో ఆనందం ఉండదనుకుంటున్నావా అని పింగళ అడిగింది ఆనందం ఉండవచ్చు కానీ సుఖముందా అని ఘనదేవుడు అడిగాడు ఉండదు నీ భార్యగానే ఆమె ఎక్కువ సుఖపడుతుంది అన్నది పింగళ అందుకనే ఆమె నా భార్య అయ్యేటట్టుగా చెయ్యి అన్నాడు ఘనదేవుడు సహాయం చేస్తాను నేను చెప్పినట్టుగా చెయ్యి వచ్చే నాడు వేట కుక్కలను వెంటబెట్టుకొని అరణ్యంలోకి వేటకు వెళ్ళు నువ్వు ఏ మృగాన్ని వేటాడవలసిన అవసరం లేదు తెల్లని జింక కనపడేదాకా అరణ్యమంతా గాలించు అది కనపడ్డాక దాన్ని తరిమి పట్టుకో దాన్ని గాయపరచకుండా పట్టుకొని దాన్ని మెడకు ఉచ్చువేసి తెచ్చి రాత్రి అంతా దాన్ని నీ భవనంలోనే ఒక గదిలో ఉంచు మిగిలింది నేను చూస్తాను అన్నది పింగళ ఆమె అతన్ని తోట బయటికి సాగనంపి తిరిగి తన ఇంటికేసి పోయేటప్పుడు ఆమె ఎడమకాలితో కొంచెం కుంటుతున్నట్టుగా ఘనదేవుడు గమనించాడు పింగలావు చెప్పినట్టే అతను అమావాస్య నాడు తన వేటకుక్కలతో సహా అరణ్యంలోకి వెళ్ళాడు అతను అరణ్యమంతా గాలిస్తూ ఉండగా తెల్లని జింక కనపడనే కనపడింది వెంటనే తన వేటకుక్కలను దానిపైకి వదిలాడు జింక శరవేగంతో పరిగెత్తసాగింది కొంతసేపటికి ఒక్క కుక్క తప్ప మిగిలిన వేట కుక్కలన్నీ వెనకపడిపోయాయి జింకకు చాలా దగ్గరగా పరిగెత్తుతున్న కుక్క తనది కాదని గణదేవుడికి తోచింది అది అంత పరుగులోనూ వెనక కాళ్ళలో ఎడమకాలి మీద కుంటుతున్నట్టుగా కనపడింది త్వరలోనే ఆ కుక్క జింక వెనకకాలిని నోటితో పట్టి ఆపింది గణదేవుడు గుర్రం మీద వచ్చి ఆ జింక మెడలో ఉచ్చు వేశాడు తరువాత జింక పెనుగులాడక అతని వెంట అతని ఇంటికి వచ్చేసింది ఆ జింకను పట్టిన వేటకుక్క ఏమైనది ఘనదేవుడు గమనించలేదు అతను జింకను ఒక గదిలో పెట్టి తాళం వేసి తన పడక గదికి వెళ్ళి నిద్రపోయాడు తెల్లవారు జామున అతనికి నిద్రాభంగమయ్యేసరికి అయ్యేసరికి ప్రపంచమంతా తలకిందులైపోతున్నట్టుగా తోచింది బయట పెద్ద తుఫాను చెలరేగుతుందో లేక భూకంపం వచ్చిందో అని అతను అనుకున్నాడు కానీ అలాంటిదేమీ లేదు అప్పటిదాకా సీమంతినికి వశమైన పిశాచాలన్నీ తమ శక్తులతో సహా ఆమెను విడిచి వెళ్ళిపోయాయి గణదేవుడు జింక ఉండే గదిలోకి వెళ్ళాడు అక్కడ సీమంతిని ఉంది ఆమె అతని భార్య కావటానికి అంగీకరించింది వారిద్దరూ పెళ్లాడి సుఖంగా జీవించారు ఇలా కాపాలిని అనే కథ సమాప్తమైంది అలాగే మరొక కథ చురుకైన పిల్ల ఇక కథలోకి వెళ్దాం ఒకప్పుడు వజ్రదత్తుడనే రాజు తన ప్రజల యోగక్షేమాలు కనుక్కొని ప్రజారంజకంగా గాను తరచూ మంత్రి సూక్ష్మబుద్ధితో కలిసి మారువేషంలో తిరుగుతూ ఉండేవాడు ఇలా ఒకనాడు రాజు మంత్రి వర్తకుల దుస్తులు ధరించి వెళుతూ ఉండగా ఒక గ్రామంలో ఒక గుడిసెలో నుంచి విచారకరమైన మాటలు వినిపించాయి రాజు ఆగి ఆ మాటలు విన్నాడు ఏం చెయ్యాలో నాకు తోచటం లేదు నా వల్ల ఏమీ కాదు మీ అమ్మను ఆ ఈశ్వరుడే బతికించాలి అని గుడిసెలో ఎవరు అంటూ ఉన్నారు ఈ మాటలు విని జాలిపడి రాజు మంత్రితో సహా గుడిసె వాకిలి వద్దకు వెళ్లి లోపలికి తొంగి చూశాడు అప్పుడు లోపల ఒక పేదరైతు అరుగుపైన నెత్తిన చేతులు పెట్టుకొని విచారంగా కూర్చొని ఉన్నాడు గుంజనానుకొని నిలబడి అతని కూతురు ఏడుస్తూ ఉంది పక్కన చాప మీద రైతు భార్య మూలుగుతూ పడుకొని ఉంది ఎవరో కొత్త వాళ్ళు గడపలో కనపడటం చూసి రైతు అరుగు మీది నుంచి దిగి నిలబడ్డాడు మీకు వచ్చిన కష్టమేమిటి సాధ్యమైతే సహాయం చేస్తాను అన్నాడు మారువేషంలో ఉన్న రాజు అయ్యా నేను కడు పేదను నా భార్య జబ్బుతో ఉంది వైద్యం చేయించాలంటే ఇరవై రూకలు కావాలి ఎవరైనా ధర్మాత్మలు బదులిస్తే ఒక లోపల తీర్చుకుంటాను కానీ ఇచ్చేవారు లేరు ఎందరినో అడిగి చూశాను తెగనమ్మటానికి తాకట్టు పెట్టటానికి నా దగ్గర ఏమీ లేదు అన్నాడు రైతు నీకు కావలసిన ఇరవై రూకలు నేనిస్తాను కానీ నెలలోపుగా ఎలా తీరుస్తావు అని రాజు అడిగాడు కూలి చేసి సంపాదించే దానిలో ఏదో విధంగా కొంత మిగిల్చి ఇస్తాను అన్నాడు రైతు సరే ఇరవై రూకలు తీసుకో అంటూ రాజు మంత్రికి సైగ చేశాడు మంత్రి తన వద్ద ఉన్న సంచిలో నుంచి ఇరవై రూకలు ఎంచి ఇచ్చాడు రైతు ఆశ్చర్యంతోనో కృతజ్ఞతతోనూ వాటిని తీసుకుంటూ తమరెవరో ఎక్కడుంటారో ఈ ఇచ్చిన వాటికి వడ్డీ ఎంత కోరుతారో అని అన్నాడు వడ్డీ ఏమీ అవసరం లేదు కానీ సరిగ్గా నెల రోజులకు బాకీ తీర్చాలి ఇవాళ శుక్ల చతుర్థి పై శుక్ల చతుర్థి నాడు సాయంకాలం సూర్యాస్తమయ వేళ నగరంలో వినాయకుడి గుడి వద్దకు డబ్బు తీసుకొన్రా అక్కడే ఉంటాం అని చెప్పి రాజు మంత్రితో సహా ముందుకు సాగి వెళ్ళాడు భగవంతుడే ఈ మనుషుల రూపంలో వచ్చి తనను ఆపదలో ఆదుకున్నాడనుకొని రైతు సంతోషించి తన భార్యకు శ్రద్ధగా చికిత్స చేయించాడు చికిత్స ఫలించి ఆమె కోలుకొని త్వరలోనే మామూలు మనిషి అయింది కానీ నెల గడువు తీరేసరికి రైతు ఇరవై రూపలు పోగు చేయలేకపోయాడు కొంచెం కొరత అయింది తక్కువ డబ్బుతో వారి వద్దకు వెళ్ళటానికి సిగ్గేసి అతను వినాయకుడి గుడి వద్దకు వెళ్ళక మిగతా డబ్బు కూడా చేరిన తరువాతనే వారి ఎదుటపడి డబ్బులిచ్చి క్షమాపణ చెప్పుకుందాం కదా అని అనుకున్నాడు గడువు తీరిన మర్నాడు శుక్ల పంచమి నాడు సాయంకాలం వేళ రాజు మంత్రి పూర్వంలాగే మారువేషాలు వేసుకొని రైతు గుడిసె ముందుకు వచ్చి ఎవరు లోపల అని కేక వేశారు నేనేనండి అంటూ రైతు కూతురు లోపలి నుంచి వచ్చిన వాళ్లను చూసి కనపడనిది లోపల బాగానే ఉంది అంతటా వెలుగే చీకటి ఏమీ లేదు అని అన్నది రాజుకామె మాటలేమి అర్థం కాక మంత్రికేసి చూశాడు మంత్రి ముఖాన చిరునవ్వు చూస్తే ఆయనకు ఆ పిల్ల మాటలు అర్థమైనట్టుగా కనపడింది మీ నాన్న ఎక్కడా అని మంత్రి ఆ పిల్లని అడిగాడు పైకెక్కి సూర్యదేవుడి కన్ను కప్పబోయాడు అని అన్నదామె అమ్మ ఏమైంది అని అడిగాడు మంత్రి బావి స్తంభం నీటి నుంచి డబ్బు లేరుకోటానికి రాబోయింది అని అన్నదామె అయితే నువ్వేం చేస్తున్నావు అని మంత్రి మళ్ళీ అడిగాడు బంగారం నుంచి వెండి తీసి అగ్గిలో పెట్టాను అన్నీ మోసే ముద్దుకు ముద్ద వేసి మెరుగుపెడుతున్నా అని అన్నదామే మేం వస్తామని మీ నాన్నకు తెలియదా అన్నాడు మంత్రి తెలుసునండి పది మంది ముందు నోటికి రెండు తక్కువైనందుకు నోరు తెరవటానికి సిగ్గేసి చెయ్యి చూపిస్తానని మిమ్మల్ని ఇంకో పదిసార్లు రెప్పమూసి తెరవమని అన్నాడండి అన్నదా అమ్మాయి సరే ఇంతకు మేమెవరమో నీకు తెలుసునా అమ్మా అని మంత్రి అడిగాడు తెలుసునండి మూడు క్షకారాలు అంటూ ఆ పిల్ల నమస్కారం చేసింది సరే నీవు పోయి నీ పని చూసుకో అని మంత్రి ఆమెతో అని పోదామన్నట్టుగా రాజుకు సైగ చేశాడు రాజు మంత్రి తిరిగి వచ్చేటప్పుడు రాజు మంత్రితో ఆ పిల్ల అన్నది నాకు ఒక్కటి అర్థం కాలేదు నీకేమైనా తెలిసిందా అని అడిగాడు మనల్ని చూడగానే ఆమె తన తల్లి ఆరోగ్యం బాగైందని తమకిప్పుడు సుఖంగా ఉన్నదని కష్టాలేమీ లేవని చెప్పింది కనపడనిది అంటే ప్రాణం వెలుగంటే సుఖం చీకటి అంటే కష్టం మీ నాన్న ఏడని అడిగితే పూరి గుడిసెలు కప్పబోయినాడని చెప్పింది సూర్యుడి కన్ను కప్పడం అంటే సూర్యుడి కన్ను కప్పటమంటే పూరి గుడిసెల కప్పుల్లో కంతలు మొయ్యటం అది అతను చేసుకునే వృత్తుల్లో ఒకటి వాళ్ళమ్మ విషయం అడిగితే కళ్ళు అమ్ముకు రాబోతుందని చెప్పింది బావి స్తంభం నీళ్ళంటే తాటి కళ్ళు నీరు బావిలో ఉంటుంది తాటి చెట్టు మీద కూడా నీరుంటుంది కనుక దాన్ని బావి స్తంభం అంటారు నువ్వేం చేస్తున్నావంటే వడ్లు దంచి బియ్యం చేసి పొయ్యి మీద పెట్టానని అన్నది బంగారం అంటే వడ్లు వెండి అంటే బియ్యం ఆ తరువాత నేలను మొత్తి అలుకుతున్నానని చెప్పింది అన్నీ మోసే మొద్దు భూమి తరువాత వాళ్ళ నాన్న నిన్న మన వద్దకు ఎందుకు రాలేదో చెప్పింది ఇరవై రూకలలో రెండు తక్కువయ్యాయట ఆ మాట చెప్పటానికి సిగ్గేసి అవి ఇవ్వగలిగినప్పుడే వద్దామని అనుకున్నాడట చెయ్యి అంటే అదే మనల్ని పది పార్లు రెప్ప తెరవమన్నాడు అంటే పది రోజులు మనల్ని ఆగమన్నాడట అన్నాడు మంత్రి రాజు యోచించి బాగానే ఉంది కానీ ఇంతకు మనం ఎవరమో దానికి తెలిసిందా క్షకారాలమన్నదేమిటి అని అన్నాడు అందుకు మంత్రి నవ్వి ఆ మాట నిజమే కదా మనం రక్షకులం శిక్షకులం భక్షకులం మూడు క్షకారాలమంటే అదే అర్థం అని అన్నాడు రాజు ఆ పిల్ల తెలివితేటలను మెచ్చుకొని మర్నాడే రైతుకు కబురు చేసి దివానానికి రప్పించి నువ్వు బాకీ తీర్చవలసిన అవసరం లేదు నీకు కొంత డబ్బిస్తాను మీరంతా సుఖంగా బ్రతకండి అని చెప్పి వెయ్యి బంగారు కాసులు అతడికి కానుకగా ఇచ్చి పంపేశాడు ఇలా చురుకైన పిల్ల అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్